హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ఎం సోమప్ప రాసిన కలిమిలేములు అనే కథను విందాం. అనగనగా అవధాని అని ఒక పేద బ్రాహ్మడు. అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు, తృప్తి కలవాడును. ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురును. ఆయన పేదరికానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది. పాపం, ఈ పెద్ద సంసారాన్ని పోషించడం కోసం ఆయన ఊరి చివర ఉండే ఈశ్వరాలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకుని కూర్చునేవాడు. ఆలయానికి వచ్చి పోయే భక్తులు తమకు తోచింది ఉప్పో పప్పో, కాయో పండో, బియ్యమో రొక్కమో వేసి పోతూ ఉండేవారు. అవధానికి రోజు ఉదయము భార్య పిల్లలో గుడి దగ్గర దిగబెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు. పానకాలు శెట్టి అనే ఒక కోమటి పంచను ఉండడానికి నెలకు 1 రూపాయి అద్దె నిర్ణయించుకొని కాస్త జాగాలో అవధాని కాలక్షేపం చేసేవాడు. శెట్టి చూడబోతే చండశాసనుడు. నెల తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణ్ణి అష్టకష్టాలు పెట్టేవాడు. ఒకరోజున దీపాల వేళ అయినప్పటికీ బ్రాహ్మణి కోసం ఇంటి వద్ద నుంచి ఎవరూ రాలేదు. ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని. ఇంకేమున్నది, మన శెట్టిగారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుణ్ణి పంపించాడు. వాడు దయాదాక్షిణ్యము లేకుండా సామానులన్నీ వీధిలోకి విసిరేశాడు. నన్ను, బిడ్డలను మెడబెట్టి గింటి వేశాడు అంటూ చెప్పసాగింది. బ్రాహ్మడు విని చేసేదేముంది, ఇద్దరూ కలిసి మళ్ళీ శోకాలు ప్రారంభించారు. ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు. ఈ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్తున్నారు. సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది. నాథ, మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనపడడం లేదా? వారి రోజున వినలేకున్నాను. ఆ బ్రాహ్మణ్ణి రేపటికి 1 లక్షాధికారిగా చెయ్యండి అని వేడుకున్నది. అందుకు పరమేశ్వరుడు, దేవి, ఆ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు. త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు బయటపడతావులే అని బదులు చెప్పాడు. ఏమైనా సరే, ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదించవలసింది అని పార్వతీదేవి పట్టుబట్టింది. కాదనలేక సరేనన్నాడు శివుడు. శెట్టికి రోజు గుడికి వెళ్ళడం అలవాటు. బ్రాహ్మడు ఇంటికి వచ్చే సమయంలో అతడు గుళ్ళోనే ఉన్నాడు. ఎంతకు పూజారి రాలేదు, కానీ గుడిలో చిత్రం ఒకటి జరిగింది. ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి, రోజు మన గుడికి వచ్చే అంధ బ్రాహ్మణ్ణి రేపు 1 లక్షాధికారిగా చెయ్యాలి అన్నది. దానికేముంది, అలాగే చేస్తానన్నాడు గణపతి. ఈ మాటలన్నీ ప్రతి అక్షరము శెట్టి చెవుల్లో గింగురమన్నాయి. అతను అక్కడ ఉండే విభూతి కొంచెం తీసిపెట్టుకొని గబగబా ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడిన తర్వాత స్వయంగా 1 లాంతరు చేతబట్టుకుని చెట్టు కిందకు వెళ్ళి బ్రాహ్మణ్ణి పలకరించి నమస్కరించాడు. స్వామి, మా సుబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకిప్పుడు తెలిసింది. దుర్మార్గుడు, బొత్తిగా మర్యాద తెలియదు. తండ్రి లాంటి వారు మిమ్మల్ని బాధ పెట్టడం, ఇవాళ ఎంత అపచారం జరిగింది. ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మర్చేపోండి. పొరపాటు మన్నించండి. ఇష్టం వచ్చినంతకాలం మా ఇంట్లో ఉండండి. మీకు అభ్యంతరం ఏమిటి అంటూ సామానంతా అతనే పంచ కిందకు నడిపి వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు. పైగా 10 రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు. గర్భదరిద్రుడే అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకు ఆశపడలేదు. అప్పుడు శెట్టి 100 రూపాయలు ఇచ్చి, స్వామి, ఈ సొమ్ము మీరు తీసుకోవాలి, మీ దీవెనే మాకు కావలసింది అని వేడుకున్నాడు. అవధాని ససేమిరా వద్దనేశాడు. అప్పుడు శెట్టి, అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు. రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏది పడితే అది మాత్రం నాకు ఇప్పించండి అన్నాడు. బ్రాహ్మడు ఒప్పుకోలేదు, శెట్టి వదలలేదు. బ్రాహ్మడు వద్దంటున్న కొద్దీ శెట్టి గబగబా తన పాట 75,000 రూపాయల వరకు పెంచివేశాడు. అయినా బ్రాహ్మడు అంగీకరించలేదు. అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకుని, శెట్టిగారు, ఆయనతో ఏమిటి, మీరు చెప్పిన డబ్బు తెప్పించండి, నేను ఒప్పిస్తాను అన్నది. ఇంకా తనకు 25,000 మిగులుతాయి కదా
అనే సంతోషంతో శెట్టి 75 సంచులు తెచ్చి అవధాన ఇంట్లో గుమ్మరించాడు. మొన్నాడు ఉదయమే శెట్టి అవధాన ఇంట్లో వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందో అని రెప్పవాల్చకుండా అలా కనిపెట్టుకుని కూర్చూస్తున్నాడు. మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఈ రోజున పడలేదు. సాయంత్రం అయ్యేటప్పటికీ 2 పుచ్చు వంకాయలు, 1-2 కమిలిపోయిన అరటి పండ్లు పడి ఊరుకున్నాయి. రోజల్లా ఉగ్గబట్టుకుని కూర్చున్న శెట్టి రోషంతో గభీమంటూ లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి, ఏమయ్యా గణపతి, నువ్వు బ్రాహ్మణుడికి ఇస్తానన్న 100,000 రూపాయలు ఏవి? పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసా? 100 వాగ్దానం చేశావే దేవుణ్ణని చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇక ప్రపంచం తల్లక్రిందులు కాదా అని నిందిస్తూ తొండం బట్టుకు లాగబోయాడు. శెట్టి చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజులాడినా ఊడి రాలేదు. అప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహం అంధబ్రాహ్మణుడి సంగతి ఏం చేశావు కుమారా అన్నట్టు వినిపించింది. అందుకు గణపతి, 75,000 అప్పుడే ఇప్పించాను నాన్నగారు, తక్కిన 25,000 ఇస్తేనే పట్టు విడుస్తా అన్నాడు. ఈ మాటలు వినగానే శెట్టి హడలిచ్చుకున్నాడు. తక్షణమే తక్కిన 25,000 బ్రాహ్మణుడికి చేరే ఏర్పాటు చేశాడు. వెంటనే అతని చెయ్యి ఊడి వచ్చింది. సిగ్గుతో తల వంచుకొని ఇల్లు చేరుకున్నాడు. బ్రాహ్మడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం చేత 100,000 రూపాయలు లభించడమే గాక చూపు కూడా వచ్చింది. చూశారా, పరమేశ్వరుని లీలలు! క్షణ మాత్రంలో పేద బ్రాహ్మడు 100,000 అయినాడు. పానకాలు శెట్టి భిక్షాధికారిగా మారిపోయాడు. కనుకనే కలిమిలేములు కావడికుండలు అని అంటారు పెద్దలు. దీన్ని బట్టి లేదని విచారించడం కానీ ఉన్నదని విర్రవీగడం కానీ అవివేకమే కదా.